ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై త్రిసభ్య కమిటీ నేడు ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. గ్లోబరీనా విషయంలో ఇంటర్ బోర్డు నిబంధనలు ఉల్లంఘించినట్టు కమిటీ గుర్తించింది. సాంకేతిక అర్హత లేకున్నా గ్లోబరీనాకు టెండర్ అప్పగించినట్లు సమాచారం. 2 రోజుల పాటు విచారణ చేపట్టిన కమిటీ పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. సాఫ్ట్వేర్లలో లోపాల వల్ల ఫలితాల్లో గందరగోళం ఏర్పడినట్లు కమిటీ సభ్యులు అభిప్రాయపడుతున్నారు. విచారణలో భాగంగా ఒక విద్యార్థి హాల్ టికెట్ను ఎంటర్ చేస్తే వేరే విద్యార్థి ఫలితాలు రావడాన్ని కమిటీ గుర్తించినట్లు సమాచారం. దీనిపై తీసుకోవాల్సిన చర్యలను కమిటీ నివేదికలో పొందుపరచనుంది. దీంతో పాటు విద్యార్థుల్లో నమ్మకం కలిగించేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సిఫార్సు చేయనుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్ చెప్పండి. థ్యాంక్ యూ శ్రీరాఘవి. కొద్ది రోజులుగా ఏదైతే 4 రోజుల నుంచి ఇంటర్నెట్ అవకతవకలపై పూర్తిగా ఒక త్రిసభ కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. త్రిసభ కమిటీలు కూడా అన్ని విచారించిన తర్వాతనే పూర్తి స్థాయిలో ఒక నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఇంటర్నెట్ సంబంధించిన అవకతవకలపై ఒక నివేదిక తయారు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం నుంచి కూడా విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఆదేశాల మేరకు పూర్తి స్థాయిలో కమిటీ మొత్తం 4 రోజుల నుంచి కూడా విచారించిన జరుగుతుంది. అయితే గ్లోబల్ ఇన్ టెక్నాలజీకి సంబంధించిన విషయంలో నిబంధనలను తొందరలో తొక్కి తర్వాత ఇంటర్నెట్ బోర్డు అధికారులు మాత్రం వ్యవహరించినట్లు కూడా ఈ కమిటీ సభ్యులు కూడా గుర్తించినట్లు సమాచారం అందుతున్నట్లు తెలుస్తుంది. అయితే టెండర్ విషయంలో క్రమంలో గ్లోబరింగ్ సంబంధించిన సాంకేతిక అర్హత లేకపోయినా కానీ దానికి అప్పగించినట్టు కూడా ప్రభుత్వ అధికారి సమితి అయితే గుర్తించడం జరిగింది. అనుభవం ధృవీకరణ పత్రం సైతం ఇంటర్ బోర్డు కూడా ఇవ్వకుండా గ్లోబరింగ్ సంస్థ 8 రోజుల పాటు పూర్తి స్థాయిలో ఇంటర్నెట్ ఫలితాలను మొత్తం వెల్లడించడం జరిగింది. విచారిస్తున్న కమిటీ సభ్యులకు మొత్తం ఆ పత్రాలకు సంబంధించిన ప్రతినిధులు మాత్రం ధృవపత్రం తీసుకువచ్చి మాత్రమే ఇచ్చారు. అయితే అవి కేవలం సమస్యకు సంబంధించిందే కానీ తర్వాత ఎలాంటి లైసెన్స్ లేకుండా కానీ ఎలాంటి అనుభవం లేకుండా కానీ పత్రాన్ని కూడా చూపించడం జరిగింది. దాదాపు 4 రోజుల పాటు చేపట్టిన ఏదైతే విచారణ చేపట్టిన కమిటీ ఏదైతే ఉందో సమగ్ర విచార సమాచారం తెలుసుకున్న తర్వాతనే ఈ రోజు ప్రభుత్వానికి ఇవ్వాలని కూడా నిలుస్తుంది. అయితే నోట్లో ప్రధానంగా దాంట్లో కూడా ఫైల్తో పాటు చాలా కీలకమైన డాక్యుమెంట్ కూడా సేకరించడం తెలుస్తుంది. ఆ సాఫ్ట్వేర్ సంబంధించిన ఒక విద్యార్థి హాల్ టికెట్ నెంబర్ కొడితే ఇంకో విద్యార్థి ఫలితాలు వస్తున్నాయని చెప్పి కూడా ఇంటర్నెట్ బోర్డు సంబంధించిన అవకతవకలపై పూర్తిగా త్రిసభ కమిటీ అయితే గుర్తించడం జరిగింది. అవసరానికి అనుగుణంగా సర్వర్ కూడా రూపొందించాలని చెప్పి కూడా ఆ కమిటీ గ్లోబరింగ్ సంస్థ కూడా సలహా ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఏదైతే సాఫ్ట్వేర్ ఇప్పుడున్న రియాల్యుయేషన్ రీకౌంటింగ్ సంబంధించిన సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో దానికి తగ్గ సాఫ్ట్వేర్ లేకపోవడం అందులో ఎన్నో అవకతవకలు జరగకపోవడం కూడా అది పూర్తి స్థాయిలో నిజమే అని చెప్పి కూడా ఆ కమిటీ కూడా ఈ రోజు గవర్నమెంట్ కూడా పూర్తిగా సబ్మిట్ చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ రమేష్.